హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వర్ ఛానల్. సారీ, బ్లాగ్స్గా మార్చేసాం కదా మన ఛానల్ని. జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది కదా, కేర్ఫుల్గా ఉండండి పిల్లలు. అండ్ ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? స్కూల్ దగ్గరికి వెళ్ళి మనని మోక్షిత్ని తీసుకొని వద్దాం. నేనైతే పిల్లలను తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నా. చూడండి, పిల్లలను తీసుకొని స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్కూల్ నుంచి మనని అండ్ మోక్షిత్ని తీసుకొచ్చా. మోక్షిత్ సంగతి మీకు తెలిసిందే కదా, ఫాస్ట్గా ఎవరు పరిగెడుతూ ఉన్నాడు. తొందరగా రా. ఇదండి డ్యూటీ, తొందరగా ఇట్రా. తమ్ముడు ఇట్లానే పోయండి, ఇట్రా మాను. ఓకే, వాడు అటు నుంచి వస్తాడంట. ఈ కాలనీ మాకు అలవాటే కాబట్టి నో ప్రాబ్లం. మోక్షిత్ చిన్నబాబు ఇటు నుంచి వెళ్ళాడు, అందుకే నేను కూడా ఇటు నుంచి వెళ్తా. అండ్ మాస్కులు అయితే కంపల్సరీ. సిటీలో ఇంకోటి ఏంటంటే మాస్క్ లేకపోతే 1000 రూపీస్ ఫైన్ అన్నమాట. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, సిటీలో కేసులు ఎక్కువవుతున్నాయంట. ఈరోజు రీసెంట్గా 42 కేసెస్ ఏమో అని అన్నారు న్యూస్లో, మరి ఇంతవరకు నిజమో తెలీదు. నేను కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? ఇంటికి వెళ్ళాక కలుద్దాం అండ్ న్యూ రెసిపీతో. క్యారెట్ ఫ్రై చేస్తాను, చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. అండ్ న్యూడిల్స్ కంపెనీ దగ్గరికి కూడా వెళ్తాను, వంట అయ్యాక వెళ్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అన్నమాట. స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడైతే పైకి వెళ్ళి క్యారెట్ ఫ్రై చేసిస్తా, తర్వాత న్యూడిల్స్ దగ్గరికి వెళ్ళాలి. అవి ఎలా రెడీ చేస్తారో కూడా చూపిస్తాను మీకు, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నా వీడియో. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? రెసిపీ చేసేద్దాం పదండి, ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడు వచ్చేసి కడాయి వేడి ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. నాన్ స్టిక్ కాబట్టి కొంచెమే పడుతుంది ఆయిల్. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఆవాలు వేసేసుకున్నాం కదా. తర్వాత జీలకర్ర అన్నమాట. తర్వాత అవి చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్, ఆనియన్ వేయాలి అంటే కొంచెం సాల్ట్ అన్నమాట. కొంచెం అలా ఫ్రై అయిపోవాలి ఇవి. అవి ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం పసుపు, పసుపు వేసి అలా కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత వెంటనే మన క్యారెట్ అండ్ పచ్చిమిర్చి వేసానన్నమాట, అవి దీంట్లో వేసేసుకోవాలి. మళ్ళీ కారం అవసరం లేదు, పచ్చిమిర్చే కరెక్ట్గా సరిపోతుంది.
కొంచెం సేపు మనం మూత పెట్టేస్తున్నాం. మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చపాతీకి రోటీకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మనం మూత చూద్దాం. మళ్ళీ క్యాప్ పెట్టేసాను. కొంచెం ఫ్రై అవ్వాలి అవి. ఇప్పుడు మనం మూత తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంతకుముందు కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇంకొంచెం వేసుకుందాం. వేసేసుకొని అలా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము మూత తెచ్చేసి కొంచెం ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా అంతే అన్నమాట. సూపర్ కదా, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. అంత బాగుంది. నాన్ స్టిక్లో అయితే తక్కువ ఆయిల్తో అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కర్రీ నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నా బ్లాగ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ యూజ్ఫుల్ వీడియో కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నూడిల్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోదాం. నూడిల్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోదాం. నూడిల్స్ ఎలా రెడీ అవుతున్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా ఎండబెడతారు, ఏంటి, అవన్నీ చూసేద్దాం. ఓకేనా? చిన్న క్లిప్, అట్టల కంపెనీది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తా, చూసేయండి. ఓకేనా? వెయిట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇదే అన్నమాట అట్టల కంపెనీ. నాకు తెలియక ఫస్ట్ నేను అట్టల కంపెనీ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట నూడిల్స్ కంపెనీలోకి. ఈ స్టాండ్స్ వచ్చేసి ఆ నూడిల్స్ అనేవి దీనిపైన పెట్టి ఆరబెడతారనమాట గాలికి. చాలా ఓపెన్ ప్లేస్ అండ్ నీట్గా ఉన్నాయి. మంచి ప్యాకింగ్ చేస్తున్నారు. తప్పకుండా మీరు ఈ చుట్టుపక్కల ఉంటే ట్రై చేసి చూడండి. అండ్ బయట కొనుక్కోకుండా చాలా కాస్ట్ అవుతాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి 1 కేజీ ప్యాకెట్ వచ్చేసి లూజ్ అన్నమాట 25 రూపీస్. చూడండి ఇలా రెడీ చేసి పెడుతున్నారు. అండ్ ప్యాకింగ్ కొలతలతో సహా అంటే ఆ రింగ్స్ అలా పెట్టేస్తున్నారు అన్నమాట. చూడండి ఎంత. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అవేరా హాస్పిటల్ అంటే సరూనగర్ నుంచి అవేరా హాస్పిటల్ వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట ఈ కంపెనీ, నూడిల్స్ కంపెనీ. అండ్ ఇక్కడే అట్టల కంపెనీ కూడా ఉంటుంది. అండ్ పిల్లలు చూడండి ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారు అండ్ నీట్గా కూడా చేస్తున్నారు. నూడిల్స్ అన్నమాట ఇవి మొత్తం నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అవతల బట్టి కూడా ఉంటుంది. బట్టి నేను తీయలేదు కంప్లీట్గా. బట్టి అంటే బొగ్గుల బట్టి అట్లా పెట్టేసి చేస్తున్నారన్నమాట. అండ్ కంపెనీ చూడండి ఎంత నీట్గా సర్ది పెట్టారు. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి మార్చేసాను కదా, నాగేశ్వరి బ్లాగ్స్. చూడండి మన మాకు వచ్చేసి ప్యాకింగ్ చేసి ఇస్తున్నాడు అన్నమాట. చూడండి ఇది 3 కేజెస్ ఉన్నాయి.